ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాకట్టు పెట్టాడని నిన్న మరోసారి రుజువైంది. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి భూకంపాన్ని సృష్టిస్తానని అమరావతిలో తన మీడియాలో మరి ఏ విధంగా తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు నాయుడు పోయి నిలదీయటం అక్కడుంచి తోక ముడిచి పారిపోయాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లాలు చేయాడని తన మీడియాలో బురద జల్లుతున్న చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో ఏం చేస్తాడో చూస్తే మీకే అర్థమవుతుంది. మోడీ గారు ముసిముసిగా నవ్వుతుంటే చంద్రబాబు నాయుడు ఎంత వెకిలినిగా నవ్వుతూ షేకండ్ ఇస్తూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూసి ఈరోజు ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇక్కడేమో మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని నాలుగేళ్ల తర్వాత గుర్తొచ్చినట్టు మాట్లాడి అసలు నీతి ఆయోగ్ బహిష్కరిస్తాము లేదా వెళితే మరి మోడీ గారిని నిలదీసి రాష్ట్రానికి రావాల్సింది తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి నవ్వుతూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూస్తుంటే ఒలింపిక్స్ లో వంగి నమస్కారాలు పెట్టే పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడుకే వస్తుందని ఈరోజు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నాలుగేళ్లుగా బీజేపీలో ఉంటూ మరి ఏ విధంగా అధికారాన్ని అనుభవిస్తూ అవినీతితో ఈ రాష్ట్రాన్ని దోచుకుని తన మీద ఓటు నోటు కేసు గాని అవినీతి కేసులు విచారణకి రాకుంటే చాలనుకున్న చంద్రబాబు నాయుడు మరి నాలుగేళ్ల తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పాడు. మరి మొన్నటికి మొన్న మీరు చూస్తే తన ఎంపీలతో మరి మోడీ ఇల్లు ముట్టడించడానికి పంపించి ఏ విధంగా ప్రెస్ కి పోలీస్ కి ముందే చెప్పి మరి ఏ విధంగా అరెస్ట్ అయ్యి డ్రామాలు ఆడారో మనం చూసాం. మరి ఎంపీలు వెళ్లి ముట్టడించినప్పుడు నేరుగా మోడీ గారు ఎదురుగా ఉన్నప్పుడు మరి మా ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో మీరు చెప్పిన హామీలు ఏమైనాయి, మీరు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైంది, ఎందుకు ఇవ్వలేకపోయారని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే గట్టిగా నిలదీసుండొచ్చు కదా. కానీ ఎప్పట్లాగే తను రాసుకెళ్లిన నార్మల్ స్క్రిప్ట్ చదివేసి బోర్ చేసి వెనక్కి వచ్చేస్తాడే గాని తాను చెప్పినట్టుగా మరి విభజన హామీల్లో ఉండాల్సింది గాని ప్రత్యేక హోదా గాని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ప్యాకేజీ గురించి గాని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీడియా ముందుకు రావాలి అంటే మరి మోడీ గారికి షెకండ్ ఇస్తూ ఏ విధంగా వెకిలి నవ్వులు నవ్విన చంద్రబాబు నాయుడు ఫోటో బయటికి రాగానే మరి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని తప్పు పట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎదుర్కోలేకే ప్రెస్ మీట్ కూడా ఇవ్వకుండా పారిపోయిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నీతి ఆయోగ్ ని బహిష్కరించాలన్న ముఖ్యమంత్రులు మరి నలుగురు ఏ విధంగా మోడీ గారిని చూడగానే చేతులు నమస్కరించి నవ్వుతూ మరి సరెండర్ అయిపోయారో కూడా కల్లారా చూస్తున్నాం. సో ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై లాలోచీ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి ఎలా అన్యాయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక మళ్ళీ ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాటాలు అంటూ కనుక వస్తే ఈ ఫోటో చూపించి మీరు చేసే వెకిలి చేష్టలేంటి, మీరు ప్రజలకు చేయాల్సిన విభజన హామీలు చేయకుండా మీరు ఏ విధంగా మోసం చేయగలరని నిలదీసి తరిమి కొట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు.